Vivekananda Reddy gari hatya case 2019 మార్చ్ 15వ తారీఖున తెల్లవారుజామున జరిగింది. అది అందరికీ తెలుసది. ఇక్కడ నేను ఈ రోజున చెప్పదలుచుకున్నది, ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలిసి బుకాయిస్తున్నారు. ఆయన బుకాయిస్తున్నారు. ఎవరు హత్య చేశారు ఆయనకు తెలుసు, ఎందుకు చేశారో ఆయనకు తెలుసు, ఎలా చేశారో తెలుసు, ఎప్పుడు చేశారో తెలుసు, ఎందుకు చేశారో తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా బుకాయిస్తున్నారు ఆయన. ఏమీ తెలియని నంగనాచిలాగా నటిస్తూ ఉన్నారు ఆయన. ఈజ్ యాక్టింగ్, నటిస్తూ ఉన్నారు. ఇంత బయటపడిన తర్వాత కూడా ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యమంత్రిగా ఈ రోజున 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ రకంగా బుకాయించటం, ఒక హత్య కేసు గురించి మీకు సమాచారం తెలిసినా కూడా ఈ రకంగా దాన్ని రహస్యంగానే మీలో ఉంచుకోవటం, బహిర్గతం చేయకపోవటం, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ముఖ్యమంత్రిగా మీకు ఇది తగునా? ఒక హత్య కేసు వివరాలు మీకు తెలిసినప్పటికీ మీరు ప్రమాణం చేయలేదా? నా నోటీసుకు వచ్చిన ఏది కూడా నేను దాచను అని మీరు ప్రమాణం చేయలా? 31 మే 2019 ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో ప్రమాణం చేసినప్పుడు మీరు దేవుడి సాక్షిగా, మీరు నమ్ముకున్న యేసు ప్రభు సాక్షిగా ప్రమాణం చేశారు. మరి ఎందుకు ఈ రహస్యాన్ని దాస్తున్నారు? ఎందుకు బహిర్గతం చేయట్లేదు? పైగా పుకాయిస్తున్నారు మీరు. ఇతనండి, తెల్లవారుజామున అక్కడ మర్డర్ జరగబోతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ ప్లాన్డ్. కుట్ర మొత్తం కూడా అయిపోయింది. అక్కడ ఆ పర్టికులర్డే అక్కడ జరగబోతుంది. దానికి ఎలిబి సృష్టించుకోవటం కోసం ఆ హత్య జరిగిన సమయంలో నేను మా మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో తెల్లవారుజామున 4 గంటలకు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్లో నేను, అజయ్ కళ్ళం రిటైర్డ్ ఐఏఎస్, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రొఫెసర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇంకొక ఆయన, మేమంతా మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్నాం తెల్లవారుజామున 3 గంటలకి. నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరెప్పుడైనా తెల్లవారుజామున 3 గంటలకి ఈ రాజకీయ మీటింగ్లు ఎప్పుడైనా పెట్టారా? ఎందుకు ఆ పర్టికులర్ డే తెల్లవారుజామున 3 గంటలకి? ఏదో జరగబోతుంది ఈ రోజున అని తెలిసే కదా మీరు ఈ మీటింగ్లో ఉన్న. అందుకే ఒక ఐఏఎస్ని, రిటైర్డ్ ఐఏఎస్ని ఎన్నుకున్నారు, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుని, ప్రొఫెసర్ని, బాగా చదువుకున్న వ్యక్తిని ఎన్నుకున్నారు, నిజాలు నిర్భయంగా మాట్లాడే ఉమారెడ్డి గారిని ఎన్నుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నదిన్నట్టు పుండ బద్దలు కొట్టే అజయ్ కళ్ళం గారిని ఎన్నుకున్నారు, ఇంకొక వ్యక్తిని కూడా ఎన్నుకున్నారు, వీళ్ళతో మీటింగ్ పెట్టారు. నేను అడుగుతున్నా, ఆ మీటింగ్ మీరు ఎలిబి కోసం కాదా? ఎటు ఈ సిబిఐ మీ ఇంటికి వస్తారని తెలుసు, రేపో మాపో. ఆ రోజున నేను వీళ్ళతో ఉన్నాను కావాలంటే అడగండి అన్నారు. అడిగారు, అజయ్ కళ్ళం గారిని అడిగారు, ఏమయ్యా ఏం జరిగిందని చెప్పాడు ఆయన అజయ్ కళ్ళం గారు. ఆ రోజున 4, 4:30 మీటింగ్ జరుగుతూ ఉంది, ఈయన పైకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, అంటే ఆనాడు పార్టీ ప్రెసిడెంట్ అనుకుందాం, ముఖ్యమంత్రి అవలప్పటికి పైకి వెళ్ళారు. ఇంటర్కమ్లో ఫోన్ వచ్చిందట, పైకి వెళ్ళారు ఆయన మేడపైకి. మేడపైకి వెళ్తే అక్కడ అంతకుముందు ఉంది కదా, ఐ విల్ రీకాల్ ప్రెస్ సోదరులారా, అక్కడ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లో అవినాష్ రెడ్డి మాట్లాడినారు. ఆ ఫోన్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అదే కదా చెప్పింది అతను. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి దగ్గర, అక్కడే కదా, తెల్లవారుజామున 4 మధ్యలోనే కదా ఈ స్టోరీ అంతా జరిగింది. ప్రెస్ నవ్వుతున్నారు, మీకు అర్థమైంది కదా ఇప్పుడు. నేను ఇప్పుడు ఇది చూడండి, లింక్ చేయటం, ఇన్వెస్టిగేషన్ అంటే అదే కదా. ముఖ్యమంత్రి గారి ఇంటర్కమ్లో ఫోన్ వచ్చింది. ఇంటర్కమ్లో ఆ సమయంలో ఎవరు చెబుతారు? తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీమతి గారు కొట్టి ఉంటారు, లేకపోతే అక్కడ పైన ఉన్న వాళ్ళు ఎవరు, ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు,
కింద కొట్టి అయ్యా పైకి రండి పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఓఎస్డి ఫోన్ వచ్చింది అక్కడికి, ఓఎస్డి ఫోన్ నంబర్కి. ఓఎస్డి ఫోన్ ఇక్కడే ఉంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంది ఆ రోజున. ఆ ఫోన్కి అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఏం చెప్పుంటారు? మిషన్ అకంప్లిష్డ్, మీరు మాకు అప్పచెప్పిన కార్యాన్ని సంపూర్ణంగా నిర్వహించాం, మీరు మాకు ఇచ్చిన బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చాం అంటే మీ బాబాయ్ని ఎక్సాం చంపేశాం, హత్య చేశామని చెప్పారు. తర్వాత మరలా మేడం గారికి ఫోన్ కూడా అప్పుడే వచ్చింది. నవీన్ మేడం గారి పిఏ, అంటే భారతిరెడ్డి గారి పిఏ, నవీన్కి ఫోన్ వచ్చింది. ఆ నవీన్ ఫోన్లో అవినాష్ రెడ్డి గారు సేమ్ థింగ్ మేడం గారికి చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అవి ఇప్పుడు ఎవరైతే ఈ కళ్ళం గారు, అజయ్ కళ్ళం గారు ఉన్నారో, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఆయన కిందకి దిగి వచ్చాడు. మై అంకుల్ ఈజ్ నో మోర్ అన్నాడు, మా బాబాయ్ ఇక లేరు అన్నాడు. లేరు అంటే అజయ్ కళ్ళం గారు, అక్కడున్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఆ మూడో వ్యక్తి, ఏం సార్ ఏం సార్ ఏం జరిగింది సార్, ఎలా చనిపోయారు సార్ అడగరండి, నో మోర్ అంటుంది, నోరు మూసుకుంటారండి వీళ్ళు. ఏమా, ఆర్ దే నాట్ హ్యూమన్ బీయింగ్స్? ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఆయన ఆయన పరువు ఎందుకు అట్లా తీస్తారు? వెంటనే ఏమడుగుతారు? పని తెలియని వ్యక్తి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ కదా, రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు కదా. మై అంకుల్ ఇస్ నో మోర్ అంటంతో ఇక మేలకొని ఊరుకొని ఓకే మన మేనిఫెస్టో తీయండి అంటారా? ఏమండి ఏంటి సార్ నాకు అర్థం అవ్వదు. మీ నాన్నగారు చనిపోతే నేనేమో సంతకాలు తీసుకుంటారు, శవాన్ని కూడా చూడకుండా. ఇక్కడ మీ బాబాయి చనిపోతేనేమో మేనిఫెస్టో మీటింగ్ పెట్టి కంటిన్యూ చేస్తారా? ఏదన్నా వాట్ ఇస్ దిస్? మానవత్వం మరిచినారా? మానవత్వం లేదా? స్పందించే హృదయం కాదా మీది? బోరు బోరున ఏడవద్దు అండి. బాబాయ్ అంత ప్రేమగా చూసే బాబాయ్, మీరు లాగి చంప మీద కొట్టినా కూడా మిమ్మల్ని ఏమనని, బాబాయ్ చనిపోతే మా బాబాయ్ చనిపోయారు తీయండి, మూడో పేజీ తీయండి, మీరు చర్చిద్దాం అంటారండి మేనిఫెస్టోలో? వాళ్ళు ఎదురు కూర్చున్న పెద్దలు అడగరండి ఎలా చనిపోయారు ఏంటని? పైగా అయ్యనండి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి, పెద్ద నేను 160 స్టేట్మెంట్ ఇచ్చాను, అది అది అడ్మిసిబుల్ కాదు. ఏమిటి సార్ ఇప్పుడే బురదలో చిక్కుకున్నారు, ఇంకా స్టిల్ యూ వాంటెడ్ టు గో డీప్ ఇన్ టు దట్ మల్డ్, ఆ బురదలోకి ఇంకా కూరుకుపోవాలనా? 160 స్టేట్మెంట్ నాట్ అడ్మిసిబుల్ కాదని తెలుసు అందరికి, బట్ సర్టన్ టైమ్స్ ఇట్ ఈస్ అడ్మిసిబుల్ ఆల్సో. పర్హాప్స్ ఐఏఎస్ ఆఫీసర్గా మీకు తెలియదేమో, సర్టన్ టైమ్స్ 160 స్టేట్మెంట్, 161 స్టేట్మెంట్ దే ఆర్ ఆల్సో అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్. దట్ ఈస్ అప్ టు ది కోర్ట్ టు బిలీవ్ ఇట్ ఆర్ డిజోన్ ఇట్. మీరే చెబుతారు 161 స్టేట్మెంట్ ఇచ్చా అందులో ఏం లేదని చెబుతారండి? అబద్ధాలు మాట్లాడతారా ఐఏఎస్ ఆఫీసర్ గారు? మీరు ఎలా ఉన్నారండి? మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంత మంచి పేరుంది మీకు, అంతకుముందు కూడా ఎంత మంచి పేరుంది మీకు అజయ్ కళ్ళం గారు. ఇప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఎలాగ మార్చింది? ఎందుకు ఈ రకంగా తయారయ్యారు? మీకేం చెప్పారు, నిజం చెప్పండి అసలు, మీకేం చెప్పారు? బాబాయ్ చనిపోయారంటే ఓకే అని చప్పట్లు కొడతారా? మీరు అడగదా ఎలా చనిపోయారండి? అయ్యో బాగానే ఉన్నాడే, గట్టోడేనే, బాగా నడుస్తాడే, మంచి ఎక్సర్సైజ్ బాడే, ఎలా చనిపోయారు సార్ అని అడగరా? మీరు గుండెపోటు అన్నారని ఏదో మాట అండి, గుండెపోటు, గుండెపోటు అనేది ఎట్లా వస్తుందండి? అంటే అక్కడ వాళ్ళు చెప్పినట్టే కదా, ఆ చెప్పిన వ్యక్తి ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసిన వ్యక్తి గుండెపోటు అనే మాట చెప్పు ఉండాలి, లేకపోతే పై అంతస్తు నుంచి కింద అంతస్తుకు వచ్చేటప్పటికి ఈయన సృష్టించి ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించి ఉండాలా ఆ మాట, లేకపోతే అవినాష్ రెడ్డి గారు చెప్పు ఉండాలా గుండెపోటు అని చెప్పాను సార్, ఈశాన్ని ఈశాన్ కానీ మీరు గుండెపోటు అని చెప్పండి, ఆయన కిందకు వచ్చి గుండెపోటు అని చెప్పాలా?
ఆయన గుండెపోటు రావటం ఏంటని దాని మీద చర్చ జరగదండి సార్. ఇప్పుడు మేనిఫెస్టో మీటింగ్ లేకపోతే సార్ తర్వాత మాట్లాడుకోవచ్చు. లేవండి మీరు బయలుదేరండి ఇమీడియట్గా. మీరు మీ మిస్సెస్ ఇద్దరు వెళ్ళిపోండి. మీరు కారు లేకపోతే నా కారు తీసుకెళ్ళండి. ఉమ్మారెడ్డి గారు కొత్త కారు కొన్నాడు అందరూ వెళ్ళండి అనొద్దండి. మీటింగ్ కంటిన్యూ చేశారంటే ఎక్కడన్నా ఉందా సార్? ఏమ్మా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. తండ్రి గారు చనిపోతేనేమో సంతకాలు సేకరణ చేస్తారు, తండ్రి శవం ఇంటికి రాకముందే. బాబాయ్ చనిపోతేనేమో బాబాయ్ చనిపోయాడని మేనిఫెస్టో మీటింగ్ కంటిన్యూ చేస్తారు. ఏమిటండి, ఈజ్ ఇట్ బిలీవబుల్? నమ్మాలా ఇటువంటి మనస్తత్వమా మన ముఖ్యమంత్రి గారిది? అర్థం చేసుకోవద్దా జగన్? నేను ఎందుకంటున్నా, ముఖ్యమంత్రి గారికి తెలిసి బుకాయిస్తున్నారు. హీ నోస్ ఎవ్రీథింగ్. He is the prime accused in the conspiracy. Vivekananda Reddy garini hatya cheyalanna conspiracy lo daryaptu gurinchi kaasto kosto telisina vyaktiga koncham lotuga velthe mukhyamantri gariki teliyakunda ee hatya jaragaledu. Danne modalu CBI inkodi chestunna brother meeru adu chustunnaru mukhyamantri garini ee modalru. ముఖ్యమంత్రి గారు శ్రీమతి గారిని మరి సిబిఐ వదలదు. ఈ కేసులో ఛార్జ్షీట్ అప్పుడే పడదు. ఎందుకంటే కుట్ర వెలికి తీయాల్సిన అవసరం ఉంది. కాన్స్పిరసీ, కాన్స్పిరసీ అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వర్డ్. ఏ వైడర్ మీనింగ్ ఉంది దానికి. ఎప్పుడైతే తెల్లవారుజాము 4 గంటలకు ఫోన్ వచ్చిందంటే ఎవరు చేస్తారండి? అవినాష్ రెడ్డి గారికి అదే కదా చెబుతుంది. గూగుల్ టేక్అవుట్, తర్వాత కాల్ డేటా, కాల్ డేటాలో కృష్ణమోహన్ రెడ్డి మీ ఓఎస్డీని పిలిచి మాట్లాడినారు. నవీన్ అటెండర్ టు మేడం భారతీదేవి గారిని మాట్లాడారు. ఇదే కదా ఇన్వెస్టిగేషన్. మీకు ఫోన్ వచ్చింది, మీ యూ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఇట్. గుండెపోటు అన్నారని మీరు చెప్పారని చెప్తున్నారు వీళ్ళు. ఈ నేపథ్యంలో నేనంటున్నాను, ఈరోజున ఎందుకు బుకాయిస్తున్నారు? ఏం తెలియనట్లుగా ఎందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు హత్య చేసిన అవినాష్ రెడ్డి గారి గురించి? రేపు మీరు ఈ కేసులో సమాధానం చెప్పవలసిన బాధ్యత లేదా మీకు? మీరు సిబిఐకి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఆ రోజున తెల్లవారుజామున నాకు ఫలాని వ్యక్తి ఫోన్ చేశాడు, నేను ఆ రోజున మేనిఫెస్టో మీటింగ్లో ఉన్నాను, ఇది జరిగిందని. మీరు చనిపోయిన వ్యక్తికి కొడుకుగా మీరు ఎందుకు చెప్పలేదు? ఎందుకు మీరు దాచారు? మేనిఫెస్టో కమిటీలో మీటింగ్ ఉంటే నాకు తెలిసి మీరెప్పుడు తెల్లవారుజామున ఏ మీటింగ్ పెట్టలేదు. మీరు 7, 8, 9 వరకు అసలు బయటకు రారట. మీరు ఫోన్లు కూడా మాట్లాడరట. నేను ఎంక్వైరీ చేశాను ఈరోజు కూడా, ఐటర్న సీఎం గారు ఐటర్నర్ ఎట్లా ఉంటుందని ఎంక్వైరీ చేశాం. అటువంటి వ్యక్తి దాని దట్ పర్టికులర్ డే ఓన్లీ టు క్రియేట్ ఎలిబి యూ హెల్డ్ దట్ మీటింగ్, మేనిఫెస్టో మీటింగ్. ఈ మేనిఫెస్టో మీటింగ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఒక పార్లమెంట్ మాజీ మెంబర్ ఉంటారు, ఒక ఇంకొక ఆయన ఉంటారు. వీళ్ళు కొంచెం గట్టిగా ఉంటుంది, ఎలిపి కాంక్రీట్గా ఉంటుందని మీరు వీళ్ళని పెట్టారు. కాదా గౌరవ ముఖ్యమంత్రి గారు, సమాధానం చెప్పండి సార్. మీరు కోపం తెచ్చుకోవద్దు, మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు సిబిఐ ఆర్డర్ చేసిన రోజునే సిబిఐని పిలిచి లేకపోతే ఒక రిటర్న్ స్టేట్మెంట్ టైప్ చేసి వాళ్ళకి ఎందుకు పంపలేదు? ఆన్ దట్ పర్టికులర్ ఫేట్బుల్ డే నాకు ఇన్ని గంటలకు ఫోన్ వచ్చింది, నేను మేనిఫెస్టో మీటింగ్లో ఉన్నా, ఇలా జరిగింది, ఇది జరిగింది, ఆ ఫోన్లో నాకు ఇలా చెప్పిన దట్ ఇస్ ఆల్సో ఎవిడెన్స్. ఇట్ హ్యాస్ టు గో ఇన్ ది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్లో వెళ్ళాలి అది. అవసరమైతే విట్నెస్గా మీరు సాక్ష్యం చెప్పాలి. అప్పుడు నాకు ఫోన్ వచ్చిందని చెప్పాలి. మీరు ఎందుకు చెప్పలేదు? ఈ రహస్యాన్ని ఎందుకు దాచారు గౌరవ ముఖ్యమంత్రి గారు? దాచవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? అందుకే నేను నన్ను కాన్స్పిరసీ వాజ్ హెల్డ్ బై యూ. మీరే కాన్స్పిరసీ చేశారని నేను అంటాను. నేను ఇంత జరిగిన తర్వాత కూడా వై యు ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మౌత్ ఇన్ దిస్ కేస్? ఈ కేసులో మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? మౌనం ఎందుకు వేడటం లేదు? నిజాలు ఎందుకు చెప్పటం లేదు? ఇంత చేసి నిర్దోషి నిర్దోషి అన్న వ్యక్తి ఎందుకు సిబిఐ ఎంక్వైరీని అవాయిడ్ చేస్తున్నారండి? ఈయన అవినాష్ రెడ్డి అటు వస్తున్నానని చెప్పి లెటర్ రాస్తారు అంటే న్యాయం ఎంపీకి ఒక రకంగా,
పేదవాడికి ఒక రకమని నేను సిబిఐని కూడా అడుగుతున్నా. ఇదే మామూలు వ్యక్తి, ఏ రిక్షా తెలుకున్న ఆటో తలుకునే వ్యక్తి చేస్తే ఊరుకుంటారండి? ఇన్నిసార్లు ఎంపీకి ఏం గ్రేట్ వర్క్ ఉంటుందండి కాన్స్టిట్యున్సీలో? పార్లమెంట్ ఉన్నప్పుడు కొంచెం బిజీగా ఉంటారు, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు కొంచెం ఆయన పర్సనల్ అటెండెన్స్ అవసరం. కాన్స్టిట్యున్సీలో ఏం అవసరం ఉంటుంది? ఆయన అడగటం, మీరు ఇవ్వటం, మాటి మాటికి అరెస్ట్ చేయడానికి మెటీరియల్ ఉందన్న అంటే అతనికి బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తారా మీరే? అందుకే న్యాయం అందరికీ ఒకటని చెప్పాల్సిన బాధ్యత ఈ రోజున సిబిఐ ముందు కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలని ముఖ్యమంత్రి గారి నోట ఎప్పుడు రాదండి? అది మా పిచ్చి మంత్రి, మా మంత్రి అండి, మా అంటే మా మా కులవాడు అతను, ఎవరో చొక్క అయిపోయిన మంత్రి, మన చంద్రబాబు గారు సురేష్. అతను ఏమన్నాడు పాపం? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నారు, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అన్నారు. అందుకోసమే కదా పాపం అతను చొక్కా ఇప్పించింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంత గొడవ చేసింది అతను దానికోసమే కదా. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే మాట కూడా అనకూడదు కదండి ముఖ్యమంత్రి గారు. అందుకే నేను ఈరోజు అడుగుతున్నా మొక్క రాష్ట్ర ప్రజలారా, ముఖ్యమంత్రి గారికి తెలిసే ఇది జరిగి ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్. అందుకే ఈయన బుకాయిస్తున్నాడు ఇప్పుడు ఏమి తెలియనట్టుగా. నేను అడుగుతున్న సిబిఐ కాన్స్పిరసీ గురించి మీరు ఎంక్వైరీ చేయాలా? ఆ రోజున ఏం జరిగింది? మేనిఫెస్టో మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళని మొత్తం ఎగ్జామిన్ చేయాలా? ఈ రోజున అజయ్ కల్లాం చెప్పిన మాటలన్నీ అబద్ధం ఇప్పుడు బయట చెప్పినాయని, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఫోన్ ఎప్పుడు వచ్చింది ఇంటర్కామ్లో, పైకి ఎప్పుడు వెళ్ళారు, ఎంతసేపటికి దిగొచ్చాడు, దిగొచ్చినప్పుడు ఆయన ముఖ కవ్వలేకలేంటి చెప్పాలి? నేను అజయ్ కల్లాం చెప్పకుండా దాటేయటానికి లేదు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెప్పాలి, అందులో మీరు ప్రొఫెసర్ అట్లా చూస్తే చెప్పగలరు. ఆ రోజున ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? అయిపోయిందిలే పని అని సంతోషం వ్యక్తమవుతుందా? అని ముఖంలో బాబా చనిపోయాడన్న బాధ వ్యక్తమైందా? అతని ఫేస్లో ఏం కనపడింది చెప్పాలి మీరు. ఆ మూడో వ్యక్తి కూడా చెప్పవలసిన బాధ్యత మీకుంది. మీ ముగ్గురు కూడా ఇంతకాలం ఎందుకున్నారు ఈ మర్డర్ కేసులో? ఆ రోజు మీకు తెలుసు కదా అజయ్ కల్లా మీరు ఐఏఎస్ ఆఫీసర్ కదా, మొన్నటి దాకా మీరు బాగా చదువుకున్న ఒక ప్రొఫెసర్ కదా, 10 మందికి నీతులు చెప్పేవాళ్ళు కదా ఉమారెడ్డి గారు. మీరు ఎప్పుడు ఒక రిటర్న్ స్టేట్మెంట్ సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు దాచారు ఇప్పుడు? అంటే అడిగితేనే చెబుతారా? ఏమండి ఏమండి, ఆ రోజున సిబిఐ పీపుల్ మీరు ఒక రిటర్న్ స్టేట్మెంట్ పంపాలి కదా, యాజ్ ఎ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, స్టేట్కి చీఫ్ సెక్రటరీ చేశారు మీరు, ఇది మీ బాధ్యత కాదా? లేమనకంటే అన్యాయంగా వ్యవహరించారు మీరు ఇందులో, లేమనకంటే సామాన్యుడి కంటే మరి అన్యాయంగా వ్యవహరించారు మీరు. సిబిఐని పిలిచి లేదా సిబిఐ డైరెక్టర్ లెటర్ రాయాలా? ఆన్ దట్ డే ఐ వాజ్ దేర్, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న దీంట్లో ఉన్న 8 గంటలకు ఫోన్ వచ్చింది, ఇది చేసింది, ఇదేమన్నా ఉపయోగపడుతుందేమో, హంతకుల్ని పట్టుకోవటానికి ఇదేమన్నా ఉపయోగపడుతుందో చూడండి అని మీరు ఇవ్వద్దండి? ఉమారెడ్డి గారు, ఈ అజయ్ కల్లాం రెడ్డి గారు వీళ్ళందరూ ఇవ్వద్దు. అందుకే నేను అడుగుతున్నా ఏ బిగ్ కాన్స్పిరసీ ఈ స్టిల్ టు గెట్ ఇట్ ఓపెన్. ఇంకా దాన్ని బయటకు చేయాలా, బహిర్గతం చేయాలా? చాలా కుట్ర ఉన్నది ఇందులో. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తవలేదు ఈ కేసులో. ఆశాలు శిస్సులైన కుట్రదారులు ఈ కేసులో బయటకు రావాలి. ఎవరని ఒక్కటే నేను మనసున్న మనిషిగా చెబుతున్నాను సార్, మీరు చెప్పండి సార్, పత్రికా సోదరులు మీరు చెప్పండి, మౌనంగా చూస్తున్నారు నా వైపు. బాబాయ్ చనిపోతే మేనిఫెస్టో ఏముందండి? మేనిఫెస్టో 2 రోజులు లేట్ అయితే, మా బాబాయ్ చనిపోయాడు చేయండి 4వ పేజీ చూడండి, దాని గురించి మాట్లాడదాం అంటారండి ఎవరైనా? అంతసేపు పడుతుందండి కడప వెళ్ళటానికి, వెంటనే సిరికని చెప్పడం చెప్పినట్లుగా శంకుచక్రాలు ధరించకుండా పరిగెత్తి వెళ్ళొద్దండి బాబాయ్ శవాన్ని చూడటానికి. ఎలా జరిగింది బాబాయని నిజంగా మీకు తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ హత్య మీ నాలెడ్జ్లో జరగకపోతే, ఏ మీటింగ్ అండి, మేనిఫెస్టో మీటింగ్ అండి అంటే పరిగెత్తుకొని మీరు మీ ఆవిడ పరిగెత్తుకొచ్చి రేపు చూస్తున్న మీటింగ్ అని వాళ్ళకి వివరాలు కూడా చెప్పుకుంటే కారు ఎక్కి వెళ్ళిపోవాలి. టూ పులు విందల
నిజంగా మీ బాబాయ్ హత్య కావించబడుతున్నాడన్న విషయం మీకు తెలియకపోతే, నిజంగా అప్పుడే మీ బాబాయ్ హత్య గురించి మీరు విన్నట్లయితే పరిగెత్తొద్దండి. సిరికిని చెప్పడన్నట్లు టాపిగా మేనిఫెస్టో మీటర్ అంటే యూ వాంట్ టు క్రియేట్ ఎన్ ఎలిబీ, ఒక స్ట్రాంగ్ ఎలిబీ మేనిఫెస్టో మీటింగ్ పెట్టానని. మీరు ఎప్పుడన్నా ఆ టైంలో అంతకుముందే ఉన్న రెండు మూడు మీటింగ్ పెట్టారా? మీ 11-12 ఏళ్ల మీ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడన్నా పెట్టారా? తెల్లవారుజామున ఆ 6 అవర్లు ఎప్పుడన్నా పెట్టారా సార్ మీరు? లేదే. Y100 పర్టికులర్టీ అంటే మర్డర్ జరుగుతుందని తెలుసు మీకు, మీకు ఫోన్లు వస్తాయని తెలుసు, ఆ ఫోన్లు కూడా వీళ్ళు ఉన్నప్పుడే రావాలి, వీళ్ళు సాక్ష్యం చెప్పాలా? లేదు లేదండి, ఆయన మా దగ్గర నుంచే పైకి వెళ్ళాడు, ఫోన్ వస్తే పాపం మర్డర్ జరిగిన మర్డర్లో ఈయనకు హత్య హస్తం లేదని చెప్పాలి, అది ఎలిపి. కానీ పూర్తిగా దొరికిపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఐ డోంట్ థింక్ సిబిఐ విల్ లీవ్ యూ, మిమ్మల్ని వదులుతుందని నేను అనుకోవట్లా. తప్పకుండా ఈ కేసులో మిమ్మల్ని విచారణ చేస్తారు, మీరు సమాధానం చెప్పాలా. ఈ ఫోన్ బ్లాగ్ వాట్ ఇస్ కాల్ కాల్ డేటా మొత్తం విచారణ చేసినట్లయితే, కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే మీకు తెలియకుండా ఈ హత్య జరిగినట్లు మీరు ప్రూవ్ చేసుకోలేరు. అసలు అవినాష్ రెడ్డి గారు మీకు అన్ని ఫోన్లు చేసినప్పుడు ఎందుకు చేస్తారండి? ఈ టైమింగ్ ఎంత ఫోన్ కాల్ డేటాలో ఉండదా? అందుకని ఇంకా బుకాయించొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు తెలిసే ఈ హత్య జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చెబితే జరిగింది, ఎవరు చేశారు, ఇవంతా కూడా మీకు తెలుసు కనుక దయచేసి మౌనం వేడండి, నిజాలు బయటపెట్టండి, వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి అని చెప్పి కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఈ రహస్యాన్ని, ఈ తెలిసిన విషయాన్ని దాచటం కూడా యాజ్ చీఫ్ మినిస్టర్ చాలా తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, దట్ ఈస్ అగెయిన్స్ట్ యువర్ ఓత్. మీరు రాజ్యాంగం మీద ఆనాడు యేసు ప్రభు పేరిట ప్రమాణం చేసింది కూడా తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను మీకు తెలిసే ఈ హత్య జరిగింది అయినా బుకాయిస్తున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ ముద్దాయిల్ని రక్షించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ తమ్ముడు అవినాష్ రెడ్డిని రక్షించటం కోసం మీ అధికారాన్ని, ప్రభుత్వ ధనాన్ని కూడా మీరు వృధా చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారని కూడా అందరికీ తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ విషయంలో రాష్ట్ర ప్రజలారా మేనిఫెస్టో మీటింగ్ అనేది ఒక ఎలిబి కోసం మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సిబిఐ కూడా ఈ లెవెల్లో దర్యాప్తు చేయాలి. మీరు మొహమాట పడద్దు, ఎందుకు మొహమాట పడుతున్నారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నారు, మీ ఔన్నత్యాన్ని, మీ ఔచిత్యాన్ని కూడా రాష్ట్ర ప్రజలు ప్రశ్నించే స్థాయికి ఈ రోజున మీ వ్యవహార శైలి ఉందని చెప్పి కూడా గౌరవ సిబిఐ డైరెక్టర్ కూడా నేను తెలియజేస్తున్నాను. నేను మీ ఇది ఇమేజ్ పోగొట్టు, ఒకప్పుడు వరల్డ్ వైడ్గా సిబిఐ ఇండియాకి చాలా పేరు ఉన్నదండి, ఎఫ్బిఐతో పాటుగా స్కాట్లాండ్ యార్డ్లో సిబిఐ ఢిల్లీ గురించి, సిబిఐ ఇండియా గురించి డిస్కస్ చేసుకున్న వాళ్ళు. అటువంటి సిబిఐ ఔన్నత్యాన్ని పోగొట్టొద్దని చెప్పి కూడా సిబిఐ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అసలు శిశులైన హంతకుల్ని, ఈ కుట్రను బహిర్గతం చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. అడుగుతాం మేడం, అడగండి. అదంతా కూడా జగన్ అక్కడ వచ్చి నారాసుర రక్త చరిత్రను రాయించారు జగన్మోహన్. అదే అంటున్నాను నేను, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏమి జరగలేదు. 4 గంటలకి ఆ మేనిఫెస్టో మీటింగ్లో ఏదైతే జరిగిందో దాని దగ్గర నుంచి ఎవరీ మినిట్, మినిట్ టు మినిట్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో డైరెక్షన్లోనే జరిగింది. నారాసుర రక్త చరిత్ర అనే ఒక అద్భుత కల్పన వీడు చెప్పింది. గుండెపోటు అనేది వాళ్ళు చెప్పారో లేదో తెలీదు, ఈయన ఫస్ట్ మేనిఫెస్టో కమిటీకి చెప్పింది ముఖ్యమంత్రి గారే. అదే ప్రచారం అయింది. తల రెండు ఒక్కలైతే గుండెపోటు ఏంటండి? కత్తిగా గొడ్డలి వేట్లు, గొడ్డలి పోట్లు అన్ని కనపడి తల ఛిద్రం అయిపోతే గుండెపోటు ఏంటండి?
దాన్ని తల తల కట్టుకట్టి అంతా చేసి అసలు ఏంటో తెలుసా మీకు శవాన్ని ఆ కాఫిన్లో పెట్టి అంటే ఆ బాక్స్లో పెట్టి దండలేసి కట్టుకట్టి ఆ కట్టు కూడా కనపడకుండా మొత్తం దండలేసి ఆ కళ్ళు వరకే కనపడేటట్టుగా చేసి గుండెపోటును డిస్పోజ్ చేయాలని చేసిన ప్రయత్నం సార్ అది ఆ రక్తం అదంతా కూడా చేసుకొని ఎందుకో పాప ఆ వివేకానంద రెడ్డి గారు బతుకున్నప్పుడు చేసిన పుణ్యం లేకుండా దాన ధర్మాలో అడ్డొచ్చా కొంచెం ఆపిది కానీ లేకపోతే మామూలుగా వెళ్ళిపోయేది ఆ శంకరయ్య లాంటి సిఐ సహకారంతో అక్కడున్న లోకల్ పోలీసుల సహకారంతో ఆ డెడ్ బాడీ మామూలుగా వెళ్ళిపోయేది గుండెపోటుతో చనిపోయిన శవంలాగా వెళ్ళిపోయేది ఎంత దుర్మార్గం ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఎనీ అదర్ క్వశ్చన్